అండ్ టోటల్గా 90 లీటర్స్ మనం ట్రావెల్ చేసి, అంటే 90 లీటర్స్కి ఇది ఒక 4 లీటర్స్ అయితే కన్స్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట టోటల్గా. దీంట్లో అయితే మనకి టిల్ట్ స్టీరింగ్ అయితే ఇచ్చారు, టెలిస్కోపిక్ అయితే లేదు. జస్ట్ మనకి ఇలా కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకుని మనం అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వైపర్స్తో పాటు మనకి వాషర్స్ కూడా కలిపి ఇక్కడే వస్తుంది అనమాట. దానికి సంబంధించిన పైప్ అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్నా మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే 4 ఇవ్వడం జరిగింది. రివర్స్ పార్కింగ్ కెమెరాస్ అలాంటి ఆప్షన్స్ అయితే ఏముండవు, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మనకి 221mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను ప్రెజెంట్ వచ్చేటప్పటికి విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్న అశోక్ లేలాండ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అంటే రీసెంట్గా మనం టాటాది ఒక ట్రక్ అయితే చేసాము, ఆ తర్వాత చాలామంది ఈ అశోక్ లేలాండ్లో ఉన్న ఈ ట్రక్ను కూడా చేయమని అయితే అడిగారు. అందుకనే అశోక్ లేలాండ్లో ఉన్న పార్ట్నర్ ఎల్ఎస్ ట్రక్ని అయితే రివ్యూ చేయడానికి వచ్చాను. సో నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ రోజు ఈ వెహికల్లో టోటల్గా అసలు ఏముంది, ఏ టు జెడ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేస్తాను. సో ఎవరైతే ఇది కొందామని ప్లాన్ చేసుకుంటున్నారో, లేదంటే ఎవరికైతే నాలుగు ఆటోమొబైల్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే లాస్ట్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది అశోక్ లేలాండ్ నుంచి వచ్చిన పార్ట్నర్ ఎల్ఎస్ ట్రక్ ఇది. సో ఇక్కడైతే మీకు బ్యాజింగ్ చూపిస్తాను, పార్ట్నర్ ఎల్ఎస్ ట్రక్ ఇది. ఇది వచ్చేటప్పటికి కొంచెం మనకి మినీ ట్రక్ సైజులో అయితే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ వెర్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ వెర్షన్స్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి 14 ఫీట్ ట్రక్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ మనకి 14 ఫీట్ ట్రక్ అయితే వస్తుంది. దీంట్లోనే మనకి 17 వస్తుంది, యాజ్ వెల్ అస్ 11 ఆప్షన్ అయితే వస్తుంది. ఇలాగే 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇట్ సైడ్ మనకి సింగిల్ టైర్ ఆప్షన్ ఉంది కదా, ఇదే సేమ్ డబల్ టైర్, అంటే టోటల్ 6 టైర్ ఆప్షన్ ఉంటుంది, యాజ్ వెల్ అస్ 4 టైర్ ఆప్షన్. ఇక్కడ మీరు చూస్తుంది అయితే 4 టైర్ ఆప్షన్ అనమాట. కీ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది, నార్మల్ కీ. దీంట్లో సెంట్రల్ లాకింగ్ అలాంటివి అయితే ఏం రావు. అండ్ మెయిన్గా ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి 9.4 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే టోటల్గా ఈ ట్రక్ మనకి చూసుకుంటే కనుక 22 ఆడ్ అయితే ఉంటుంది అనమాట, 22 ఆడ్ ఫీట్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మనకి 221mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎలాంటి రోడ్స్లో అయినా సరే వితౌట్ ఎనీ ఇష్యూ మనం ఈ వెహికల్ని అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ సైజ్ కూడా చిన్నదే కాబట్టి, అండ్ అలాగే వెనకాల హైడ్రాలిక్ మనకి టిప్పర్ టైప్ అయితే వస్తుంది కదా, అలాగే మోస్ట్లీ ఇవైతే యూజ్ చేయరు. ఒకవేళ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే కనుక ఆఫ్టర్ మార్కెట్ అదైతే ఫిట్ చేసుకోవచ్చు. కంపెనీతో పాటు వచ్చేటప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అయితే అది రాదు. పేలోడ్ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి 4700 చేంజ్ అయితే ఉంది. అండ్ దీని టోటల్ బాడీ వెయిట్ వచ్చేటప్పటికి 7500 కేజీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా మొత్తం ఇదనమాట. పైనుంచి మనం ఒకవేళ రెయిన్ ప్రూఫ్ కవర్ అది చాలామంది ఇలాంటి ట్రక్స్కి వేసుకుంటూ ఉంటారు, దానికి ఆల్రెడీ ఫిట్టింగ్తో పాటే వచ్చింది, ఐరన్ రాడ్స్ అయితే ఫిట్టింగ్తో పాటు వచ్చేసి చూస్తున్నారు కదా. సో మోడిఫికేషన్స్ అనేవి మనం మరీ ఓవర్గా ఇంకేం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వస్తుంది ఈ ట్రక్ అనేది. అండ్ వెనకాల అశోక్ లేలాండ్ బ్యాచింగ్ ఉంది, యాజ్ వెల్ అస్ రిఫ్లెక్టర్ ఉంది. అండ్ ఇక్కడ బుష్లు అయితే ఇచ్చారు కదా, మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు కింద గీతలు అవి పడకుండా, ఆ లైట్స్ అవి విరిగిపోకుండా ఆ బుష్లు అయితే కాపాడుతాయి అనమాట. అండ్ దెన్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి రివర్స్ లైట్ ఉంది, అండ్ దెన్ స్టాప్ ల్యాంప్ ఉంది, అండ్ సిగ్నల్ లైట్ అయితే మొత్తం టోటల్ హాలోజన్ యూనిట్లోనే వస్తాయి. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్నా మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే 4 ఇవ్వడం జరిగింది. రివర్స్ పార్కింగ్ కెమెరాస్ అలాంటి ఆప్షన్స్ అయితే ఏముండవు, కానీ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ అస్ మనకి మెటల్ బంపర్ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా మీకు హెడ్లైట్స్ నేను చూపించలేదు, స్టార్టింగ్ బ్యాక్ వెళ్ళిపోయాను. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది, వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ వైట్ గ్లాస్ ఏరియా ఉంది, యాజ్ వెల్ అస్ వైపర్స్ ఉన్నాయి. అండ్ వైపర్స్తో పాటు మనకి వాషర్స్ కూడా కలిపి ఇక్కడే వస్తుంది అనమాట, దానికి సంబంధించిన పైప్ అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. అండ్ ఫ్రంట్ ఇక్కడ చూసుకుంటే మనకి అశోక్ లేలాండ్ మ్యాచింగ్ ఉంది, అండ్ ఇక్కడ లోగో అయితే ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఇంటర్ కూలర్తో బయట అయితే వస్తుంది అనమాట. అండ్ దీని ఇంజన్ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఉంటుంది, 2533 సీసీతో అయితే వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 140 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, యాజ్ వెల్ అస్ 360 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఈ ఇంజన్కి సంబంధించి ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే కనుక ఈ లివర్ అనేది పుల్ చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అయితే టోటల్గా ఇలాగ ముందరికి బెండ్ అవుతుంది, అప్పుడు మనం ఏమైనా యాక్సెస్ చేయడానికి అయితే అవుతుంది. అండ్ ఈవెన్ హెడ్లైట్స్ చూసుకున్నా సరే టోటల్ హాలోజన్ యూనిట్లు అయితే వచ్చాయి. అండ్ సిగ్నల్ ల్యాంప్స్ కూడా ఈ పైన అయితే ఇచ్చారు, ఇది కూడా టోటల్ హాలోజన్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఫ్రంట్ బంపర్ చూసుకున్నా సరే మనకి ఇది హెవీ అయితే వచ్చింది. లోపల వచ్చేటప్పటికి మనకి ఐరన్ బంపర్ అయితే ఉంది, దాన్ని పైన అంతా కూడా టోటల్ ఫైబర్ టైప్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ అస్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ టేప్ అయితే దీంతో పాటు స్టిక్ చేయడం అయితే జరిగింది. మధ్యలో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్ ఇదంటే ఫైబర్ యూనిట్ వచ్చింది, ఇది వచ్చేటప్పటికి మెటల్ యూనిట్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఈవెన్ డిఫాగర్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా,
సో గ్లాస్ ఏరియాస్ అంటే ఈవెన్ ఫాగ్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి గ్లాస్ అనేది ఏమీ బ్లాక్ చేయకుండా, మన వ్యూని బ్లాక్ చేయకుండా దీంట్లో డిఫాగర్ ఆప్షన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి విండ్స్ అయితే కనబడుతున్నాయి కదా. దీంట్లో వీల్ బేస్ వచ్చేటప్పటికి మనకి 12.9 feet అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక వైడ్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. సో బ్యాక్ వ్యూ చూసుకోవడానికి యాజ్ వెల్ అస్ బ్లైండ్ స్పాట్ మొత్తం అంతా కలిపి ఒకటే వచ్చింది. సెపరేట్ మిర్రర్స్ అయితే ORVMs అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా టోటల్ వైడ్ ఏరియా అయితే ఉంది, గ్లాస్ ఏరియా. అండ్ మనకి ఓపెనింగ్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా చూసుకోవాల్సింది టైర్స్ చూసుకున్నా సరే దీంట్లో సీఎట్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు 16 సెక్షన్. ఇవి వచ్చేటప్పటికి మనకి ట్యూబ్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్ అవి ఏం రావు ఎందుకంటే ఎక్కువ లోడ్స్ క్యారీ చేసే వాటికి ఇవి కూడా ట్యూబ్లెస్ మోస్ట్లీ ఇవ్వరు. అండ్ 5 బోల్ట్స్ ఆప్షన్ తోటి మైల్ ఎక్సెల్ టైర్స్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది, 8.25 16 LT. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుట్ స్టెప్ అయితే వచ్చారు ఒకటి డ్రైవర్ సైడ్కి యాక్సెస్ అవ్వడానికి. మెయిన్గా ఈ సైడ్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి బాటిల్ హోల్డర్స్ అవి అయితే ఏం రావు, జస్ట్ హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్ అక్కడ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ అన్లాక్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ లాక్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. మాన్యువల్గానే ఉంటాయి తప్ప దీంట్లో మనకి పవర్ అసిస్టెడ్ అయితే ఏం రావు. సో ఓవరాల్గా డోర్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దెన్ స్టీరింగ్ దగ్గరికి అయితే మనం వెళ్దాం. అండ్ మెయిన్గా డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకి ఇక్కడ రిక్లైన్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. అండ్ మెయిన్గా దీంట్లో స్టీరింగ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. దీని మీద మనకి కంట్రోల్స్ అవి ఇలాంటివి ఆప్షన్స్ అయితే ఏం లేవు. దీంట్లో అయితే మనకి టిల్ట్ స్టీరింగ్ అయితే ఇచ్చారు, టెలిస్కోపిక్ అయితే లేదు. జస్ట్ మనకి ఇలా కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకుని మనం అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇదైతే మంచి కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ కార్స్ వాటిల్లో చూసుకున్న దాంతో పోల్చుకుంటే ఇది డ్రైవ్ చేసేటప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కనబడుతూ ఉంటుంది. దీంట్లో బ్లోయర్స్ అయితే ఇచ్చారు, బట్ ఏసీ యాజ్ అన్ ఆప్షన్ మనం కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు. విత్ ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో వచ్చేటప్పుడు జస్ట్ మనకి నార్మల్ ఎయిర్ బ్లోయర్స్ అయితే ఇస్తారు అనమాట. ఇక్కడ మనకి బ్లోయర్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్ సైడ్కి కావాలనేది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి దీంతోపాటు 5-speed గేర్ బాక్స్ అయితే వచ్చింది, యాజ్ వెల్ అస్ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే వచ్చింది. ఈ మధ్యలో మనకి కప్ హోల్డర్స్ అలాంటివి అయితే ఏం లేవు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ సీట్ చూసుకున్నా సరే మనకి దీంతోపాటు అంటే డ్రైవర్తో పాటు ఇంకొక 2 persons అయితే కూర్చోవచ్చు. అండ్ ఈ మధ్యలో వాళ్ళకి హెడ్రెస్ట్ అయితే ఏం లేదు, ఆ చివరికి వచ్చిన వాళ్ళకైతే హెడ్రెస్ట్ ఉంది. అండ్ ఈవెన్ ఆ డోర్లో చూసుకున్నా సరే మనకి బాటిల్ హోల్డర్స్ అలా ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒక గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ అయితే ఏమీ ఇవ్వలేదు, హ్యాండిల్ ఇస్తే కొంచెం బాగుండేదేమో. అండ్ డీసెంట్ సైజ్ గ్లో బాక్స్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ టైప్ అయితే ఉంది. బట్ ఇక్కడ మనం ఆఫ్టర్ మార్కెట్ ఒకవేళ కావాలంటే ఏమైనా మ్యూజిక్ సిస్టమ్ రిలేటెడ్ ఏమైనా ఫిట్ చేసుకుంటే ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఈ రైట్ సైడ్ చూసుకున్నాం ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఈ మధ్యలో చూసుకున్నా సరే మనకి ఇక్కడ రీజనరేషన్కి స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఎకో మోడ్ అలాగే పవర్ మోడ్కి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. సో సిగరెట్ లైట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ హెడ్లైట్ ట్యూనింగ్కి సంబంధించిన సెట్టింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి క్లచ్ ఇది. ఇప్పుడు ఒకసారి అయితే మనం కీ స్టార్ట్ చేద్దాం ఇది. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి మనకి టోటల్ స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. అండ్ దెన్ ఫ్యూయల్ గాజ్ అయితే చూపిస్తుంది, బ్యాటరీ ఇండికేటర్ యాజ్ వెల్ అస్ మనకి ఫ్యూయల్ వార్నింగ్ అయితే చూపిస్తుంది. అండ్ దెన్ ఈ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఆర్పిఎం వార్నింగ్ చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. అండ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి మనకి స్విచ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూస్తే యాడ్ బ్లూ ట్యాంక్ అయితే చూపిస్తుంది, యాజ్ వెల్ అస్ ఎయిర్ బ్రేక్స్కి సంబంధించిన సెట్టింగ్ అయితే అటు ఇటు చూపిస్తుంది. ఓడ టోటల్గా తిరిగింది అయితే చూపిస్తుంది, 1619 కిలోమీటర్ అని అయితే ఉంది కదా. అండ్ టైం చూపిస్తుంది, ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది. అండ్ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది, ఈ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే చూపిస్తుంది. అండ్ డిస్టెన్స్ టు ఎంప్టీ మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న దానితో ఇంకా అన్ని లీటర్స్ వెళ్ళచ్చు అనేది అయితే చూపిస్తుంది. సో ఇది టోటల్గా మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్ కార్లో ఉన్నట్టే హెడ్లైట్ రిలేటెడ్ మొత్తం కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, హై బీమ్ లో బీమ్ యాజ్ వెల్ అస్ పాస్ స్విచ్కి మొత్తం అన్ని సెటింగ్స్ అయితే ఇటు సైడ్ నుంచి యాక్సెస్ అవ్వచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి, వైపర్ యాజ్ వెల్ అస్ వాషర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ అంటే అన్ని కార్స్లోనూ ఈ టైప్లో ఉంటుంది. మధ్యలో హార్న్ అయితే ఉంది. స్టీరింగ్ వచ్చేటప్పటికి పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది, చాలా స్మూత్ అయితే ఉంది డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఈ పైన చూసుకుంటే మనకి సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ల్యాంప్ స్విచ్ అయితే ఉంది మనకి. సో ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, సో ల్యాంప్ స్విచ్ అయితే ఉంది. అండ్ అటు సైడ్ మనకి వైజర్స్ ఏం లేదు, బట్ అక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వెనకాల లోడింగ్ స్పేస్లో ఏముందని కానీ లేకపోతే రివర్స్ చేసేటప్పుడు కానీ మనం చూసుకోవడానికి అయితే ఉంది.
ఇది మొత్తానికి అండ్ టూల్ కిట్ అయితే ఈ మధ్యలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా క్యాబిన్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి బేసిక్ ఫీచర్సే ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఈవెన్ ఈ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ సస్పెన్షన్ టైప్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే కొన్ని అడ్వాన్స్డ్ వాటికి ఆ టెక్నాలజీ కూడా అయితే ఇస్తున్నారు. వెయిట్ని బట్టి మనం అయితే అది మేనేజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఆప్షన్ అయితే ఏం లేదు. బట్ ఈ సీట్ పరంగా చూసుకుంటే ఇదైతే మంచి క్వశ్చన్ అయితే ఉంది. దీంట్లో బ్రేక్స్ చూస్తున్నా సరే మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వస్తాయి అండ్ రేర్ వచ్చేటప్పటికి ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి సెంటర్ లాకింగ్ ఇలాంటివి అయితే ఏం రావు, మాన్యువల్గానే వస్తుంది. ఎటు సైడ్ అటు సైడ్ సెపరేట్ అనమాట. అంటే మనం ఇటు సైడ్ మనం లాక్ చేసుకున్నంత మాత్రాన అటు సైడ్ కూడా లాక్ అవుతుంది అనుకోకండి. అటు సైడ్ మళ్ళీ సెపరేట్గా అయితే లాక్ చేసుకోవాలి, ఇటు సైడ్ సెపరేట్గా అయితే లాక్ చేసుకోవాలి. మనకి దీంట్లో చూసుకుంటే డీజిల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. డీజిల్ ట్యాంక్ వచ్చేటప్పటికి మనకి 90 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది అండ్ యాజ్ వెల్ ఎస్ డెఫ్ ట్యాంక్ వచ్చేటప్పటికి 18 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ టోటల్గా 90 లీటర్స్ మనం ట్రావెల్ చేసి అంటే 90 లీటర్స్కి ఇది ఒక 4 లీటర్స్ అయితే కన్స్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట టోటల్గా. అండ్ ఇది మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 8.5 నుంచి 10 వరకు అయితే వస్తూ ఉంటుంది. అదే సేమ్ దీంట్లో ఇంకా చిన్న ట్రక్స్ అయితే ఇంకొంచెం పెరుగుతాయి. యాజ్ వెల్ అస్ వెనకాల డబల్ టైర్ ఆప్షన్తో అది వచ్చినప్పుడు ఇంకొంచెం అయితే తగ్గుతూ ఉంటాయి. దాన్ని బట్టి కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. దీంట్లో సస్పెన్షన్ చూసుకున్నా మనకి ఫ్రంట్ చూసుకుంటే దీంట్లో పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సెమీ ఎలిప్టికల్ సస్పెన్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో లీఫ్ స్ప్రింగ్స్ అనేవి ఈ టైప్లో అయితే ఉన్నాయి. 1, 2, 3, 4, 5 లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి. అండ్ రేర్ ఇది వచ్చేటప్పటికి రేర్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది కాబట్టి వెనకాల డిఫరెన్షియల్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్న మనకి ఇక్కడ సిగ్నల్ ల్యాంప్కి రిలేటెడ్గా ఒకటి లైట్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఒకటైతే ఇచ్చారు. అండ్ అలాగే సేమ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నాం ఆ టైప్లోనే అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్గా కలర్స్ చూసుకుంటే దీంట్లో 2 కలర్స్ అయితే ఉంటాయి అండ్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి ఓన్లీ 6 టైర్ ఆప్షన్ మాత్రమే అయితే వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది, బ్యాటరీ అయితే ఉంది అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి BS6 వెహికల్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎక్స్ట్రా స్పేర్ టైర్ వచ్చేటప్పటికి ఈ కిందన ఫిట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇలాంటి వెహికల్ ఉంటే ఇలాగ 4 టైర్ ఉందా లేదంటే 6 టైర్ ఉందా లేదంటే ఈ టైప్ ట్రక్స్లో మీరు ఒకవేళ ఏది యూజ్ చేస్తున్నారో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్గా అశోక్ లేలండ్ నుంచి వచ్చిన పార్ట్నర్ LS వేరియంట్ గురించి టోటల్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ప్రెసెంట్ ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ఈ ట్రక్ ప్రైస్ వచ్చేటప్పటికి 19,50,000 ఉంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ 16,50,000 అయితే ఇస్తున్నారు. నియర్లీ 3 లాక్ వరకు డిస్కౌంట్ అయితే నడుస్తుంది. అండ్ ఒకవేళ మీరు టెస్ట్ రైడ్ చేయాలన్నా ఇంకా మనం EMI అలాంటి ఆప్షన్స్లో అసలు మీకు డీటెయిల్గా కావాలన్నా ఎవ్రీథింగ్ మీరైతే ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.